హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మైనట్స్ యాప్లో మన రిఫరల్ లింక్ మన డౌన్లైన్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా సేవ్ చేయాలి మైనట్స్ రిఫరల్ లింక్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి కారణం చాలామంది మేము మైనట్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాం కానీ రిఫరల్ లింక్ ఆప్షన్ అయితే రావటం లేదని చాలామంది అయితే అడుగుతున్నారు అందుకే ఈ వీడియో ఈ వీడియోలో మైనిట్స్ రిఫరల్ లింక్ ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి రిఫరల్ లింక్ని మన డౌన్లోడ్ వాళ్ళకి ఏ విధంగా సేర్ చేయాలని దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేసేవాళ్ళు మన ఛానల్లోని వీడియోస్ని చూసి మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మైనిట్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మైనిట్స్ యాప్ లింక్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మైనిట్స్ యాప్లో రిఫరల్ లింక్ యాక్టివేషన్ కావాలంటే మనం ముందుగా ఫిఫ్టీ రూపీస్ క్యాష్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలన్నమాట సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మనకైతే మైనిట్స్ రిఫరల్ లింక్ అయితే యాక్టివేషన్ అవుతుందనమాట ఈ ఫిఫ్టీ రూపీస్తో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మనకు రిఫరల్ లింక్ అయితే యాక్టివేషన్ అవుతుంది ఈ రిఫరల్ లింక్ మన డౌన్లైన్లో ఉన్న వాళ్ళకి షేర్ చేసి ఎయిట్ లెవెల్స్ వరకు గిఫ్ట్స్ అయితే ఉన్నాయి బైక్ కార్ అలాగే ట్యాబ్ అలాగే మొబైల్ ఇలాంటి గిఫ్ట్స్ అయితే మనము మన డౌన్లైన్లో వాళ్ళకి మన రిఫరల్ లింక్ని షేర్ చేసి మనమైతే గెలుచుకునే అవకాశం ఫ్రెండ్స్ ఫిఫ్టీ రూపీస్తో మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ రివార్డ్స్ పాయింట్స్ అయితే వస్తాయి ఈ రివార్డ్ పాయింట్స్ మనము రీఛార్జ్కి అయితే వాడుకోవచ్చు మనం ఫోన్పేలో రీఛార్జ్ చేసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ ఛార్జ్ టూ రూపీస్ అయితే ఎక్స్ట్రా వేస్తున్నారు కానీ మైనిట్స్ యాప్లో అయితే ఎటువంటి ప్లాట్ఫామ్ ఛార్జ్ అయితే లేవన్నమాట మీకు రీఛార్జ్ అమౌంట్ ఎంత అయితే అంతే కట్ అవుతుంది అనమాట మైనట్స్ రిఫరల్ లింక్ యాక్టివేషన్ చేసుకోవడం కోసం మనం ముందుగా వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడైతే మనం యాడ్ కేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా మీరు ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి పైన కనిపిస్తున్న సబ్స్క్రైబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిఫరల్ ఐడిని అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న రిఫరల్ ఐడిని అయితే ఎంటర్ చేయండి మీరు మీ డౌన్లోడ్లో ఉన్న వాళ్ళకి మీ లింక్ షేర్ చేసినప్పుడు మీ రిఫరల్ ఐడిని అయితే వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడైతే మీరు ఈ స్క్రీన్లో కనిపిస్తున్న రిఫరల్ ఐడిని అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే పే నవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ పే నవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సబ్స్క్రిప్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు మన రిఫరల్ ఐడి అయితే యాక్టివేషన్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ ఇక్కడ కనిపిస్తున్న సేర్ ఆప్షన్ని క్లిక్ చేసి వాట్సాప్లో మీ డౌన్లైన్లో ఉన్న వాళ్ళకి లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మేము అందుకుంటాను థ్యాంక్ యూ